Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Get well soon, Chandrababu. Social media lo ide trending. TDP అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నిరసనల సెగ తగులుతోంది. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ సిబిఎన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా పెడుతున్న హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకుని దాని అమలు కోసం ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా గవర్నర్ ఆమోదంతో విడుదలైన గెజెట్తో 3 రాజధానుల ఏర్పాటు జరుగుతుందని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, లేదంటే 3 రాజధానుల పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల ఆమోదం పొంది తిరిగి రావాలని, ప్రజల మద్దతు వైసీపీ నేతలకు లభిస్తే అప్పుడు తాము సైలెంట్గా ఉంటామని చంద్రబాబు సవాల్ విసిరారు. చంద్రబాబు విసిరిన సవాల్కు సమాధానంగా చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. అంతేకాదు, చంద్రబాబుకు మతి భ్రమించింది అని, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ట్వీట్స్ చేస్తున్న వైసీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారానే చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఏపీ ప్రజలు 3 రాజధానులు స్వాగతిస్తున్నారని, చంద్రబాబు యొక్క వితండవాదం మరియు కుల మతోన్మాదం పట్ల జాగ్రత్త వహించండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇది మనం జాగ్రత్తగా ఉండాల్సిన మరో అంటు వ్యాధి. గత ఎన్నికలలో ఇది నయమై ఉండాలి, కానీ కొన్ని అరుదైన సందర్భాలలో అదనపు సమయం పట్టేలా ఉంది అంటూ ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు మంచి ఆరోగ్యం మరియు మంచి ఆలోచనలు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ గెట్ వెల్ సూన్ సిబిఎన్ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు హోంమంత్రి సుచరిత. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మన శక్తినంతా ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయడానికి వినియోగించడం సబబు కాదని, మిగతా రాష్ట్రాన్ని విస్మరించడం ఒక అపరాధమని తెలుసుకున్నారు. ఇక మీరు ఎప్పుడు తెలుసుకుంటారు చంద్రబాబు అంటూ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ సిబిఎన్ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు 3 రాజధానులను స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ నగర ఎమ్మెల్యే రోజా సెల్వమణి కూడా ట్వీట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించాల్సిన అవసరం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు నుండే, ఆయన హానికరమైన ఆలోచనల నుండే అంటూ రోజా తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబు యొక్క ఈ ధోరణి వల్లే 2019 ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని విసిరిపారేశారు అంటూ పేర్కొన్న రోజా గెట్ వెల్ సూన్ సిబిఎన్ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు 3 రాజధానులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం గెట్ వెల్ సూన్ సిబిఎన్, ఏపీ వెల్కమ్స్ 3 క్యాపిటల్స్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం మోతమోగుతున్న ఈ ట్వీట్లు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.